Welcome back. Andhra Pradesh Maritime Board Chairman Ga Kaila Venkat Reddy ni Rashtra Prabhutvam Neminchindi. Ee Nepadhyamlo Visakhaloni Ayana Karyalayam Vadda KVR Mitra Mandali Pratinidhulu Sambaralu Jarupukunnaru. Mitayilu Panchi Pedutu Pedda Ettuna Bana Sancharalu Kalchi Mukhyamantri Jagan Ku Palabhishekam Nirvahincharu. Ee Sandarbhanga Mukhyamantri Jagan Mohan Reddy Ki YCP Nayakulu Vijay Sai Reddy Ki Venkat Reddy Dhanyavadalu Teliparu. ముఖ్యమంత్రి అప్పగించిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పార్టీకి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తానంటున్న మారిటైమ్ బోర్డ్ చైర్మన్ వెంకటరెడ్డితో మా కరస్పాండెంట్ గాంధీ ఫేస్ టు ఫేస్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి చైర్మన్ను ప్రకటించింది. అట్లాగే విశాఖపట్నంకు చెందినటువంటి కాయల వెంకటరెడ్డి గారికి ఈ యొక్క మారిటైమ్ బోర్డు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ మారిటైమ్ బోర్డు అనేది మొట్టమొదటిసారిగా ఏర్పడిన తర్వాత తొలి చైర్మన్గా కూడా ఆయన పనిచేయనున్నారు. అయితే ఆయన పదవి ఇవ్వటం పట్ల ఆయన అభిమానులు అంటే పార్టీ శ్రేణులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఆయన కార్యాలయం వద్ద కూడా వైజాగ్లో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి మాత్రం ఉంది. అయితే పార్టీలో మొదటి నుంచి పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీలో ఉన్నటువంటి వెంకటరెడ్డి ప్రస్తుతం కనుక ఈ పదవి ఆయనకు లభించింది. అయితే దీనిపై ఈ యొక్క పదవి లభించడం పట్ల ఆయన యొక్క మనోగతం ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు, ఈ బోర్డుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అనేది ఆయన అడిగి తీసుకున్నాం. ఫస్ట్ మహా న్యూస్ తరఫున మీకు కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క మారిటైమ్ బోర్డు చైర్మన్గా మేము ఎంపిక చేసినందుకు, ఇందులో ఎంపిక చేయటం అనేది మీకు ఒక గౌరవంగా భావిస్తారా, ఎందుకు ఎంపిక చేశారనుకుంటున్నారు గవర్నమెంట్? ముందుగా ఈ అత్యున్నత పదవికి నన్ను ఎంపిక చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఉత్తరాంధ్ర పరిశీలకులు గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ విజయసాయిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మీరు అడిగినట్టు ఈ పదవికి ఎంపిక చేయడం అనేది నేను చాలా గౌరవంగా భావిస్తూ ఉన్నాను. ఇది ఒక గురుతరమైన బాధ్యతగా నేను భావిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే ఈ మారిటైమ్ బోర్డు అనేది కొత్తగా ఏర్పడింది. దీనికి మొదటి చైర్మన్గా నన్ను నియమించడం జరిగింది. దీనికి మారిటైమ్ బోర్డు అనేది దేనికి సంబంధించింది అంటే పోర్టులకు సంబంధించింది, సముద్రానికి సంబంధించింది. దాదాపుగా మన రాష్ట్రానికి సంబంధించి 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇండియాలోనే సెకండ్ హయ్యెస్ట్ తీర ప్రాంతం గల ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్. దీని ద్వారా ఎన్నో రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొత్తగా పోర్టులు నిర్మించాలి, జట్టీలు నిర్మించాలి, తీర ప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మార్చాలి, అలాగే ఇండస్ట్రీలు ఏదైనా రావాలంటే దగ్గరలో పోర్టు ఉండాలి, ఈ పోర్టు ద్వారా అనేక అనుబంధ సంస్థలు ఏర్పడాలి, తద్వారా రాష్ట్రంలో నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు లభించాలి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అనే ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. దానికి అనుగుణంగా మేము కూడా ప్రణాళికలు రూపొందించుకుంటూ పెద్దలు ఏదైతే మాకు సూచనలు సలహాలు ఇస్తారో దాన్ని పాటిస్తూ ఈ మారిటైమ్ బోర్డు అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి మారిటైమ్ బోర్డు ద్వారా రెవెన్యూ జనరేట్ అవ్వడానికి, అలాగే ఎంతోమందికి ఉద్యోగాలు ఇతర ఉపాధి అవకాశాలు రావడానికి తీసుకురావడానికి మా వంతుగా మేము కృషి చేస్తాం. అలాగే మీకు సంబంధించి కూడా మీరు అంటే పార్టీ మొదటి నుంచి స్థాపించినప్పటి నుంచి ఉన్నారు, భవిష్యత్తులో పార్టీ యొక్క నిర్మాణంలో కూడా మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తారు? అది పార్టీ పెద్దలు ఏదైతే ఆదేశిస్తారో, నేను ఈరోజుకి కూడా ఇవాళ నాకు ఈ పదవి ఇచ్చారు, ఒక సామాన్య కార్యకర్తగా ఒక నిబద్ధత గల వైఎస్ఆర్సీపీ సైనికుడిగానే నేను పనిచేస్తూ వచ్చాను. ఇక మీదట కూడా పార్టీ పరంగా నా నిబద్ధత అలాగే ఉంటుంది. పార్టీ పెద్దలు గౌరవ విజయసాయిరెడ్డి గారు, మన ముఖ్యమంత్రి వర్యులు, ఇతర పెద్దలు, జిల్లా పెద్దలు వాళ్ళు ఏమి నిర్దేశిస్తే దానికి అనుగుణంగానే మేము ముందుకెళ్తాం. పార్టీ కోసం ఏం చేయడానికైనా ఎటువంటి త్యాగానికైనా మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. నేను పదవులు ఆశించి అయితే రాజకీయాల్లోకి రాలేదు, బేసిక్గా నేను వ్యాపారానికి సంబంధించిన వ్యక్తిని. కాకపోతే మాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే వల్లమాని అభిమానం. తద్వారా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి కూడా ఆ పార్టీ పట్ల ఆకర్షితులై దాదాపుగా 2017 వరకు కూడా తెర వెనకే మేము పార్టీకి పనిచేయడం జరిగింది. అంతే తప్పితే ఈరోజు కూడా ఒక నాయకుడిగానో లేదనుకుంటే ఇంకో దానికన్నా నేను వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఉండడానికి నేను చాలా ఎక్కువ ఇష్టపడతాను, పార్టీకి పనిచేయడానికి ఇంకా ఎక్కువ ఇష్టపడతాను. మేము ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు భక్తులం, పార్టీ పరంగా ఏ పని చేయడానికైనా ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. పార్టీ కానీ లేకపోతే ప్రభుత్వం కానీ మా యొక్క సేవలను గుర్తించే ఈ పదవి ఇచ్చినందుకు అటు సీఎం జగన్మోహన్ రెడ్డికి, అట్లాగే విజయసాయిరెడ్డి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. రాబోయే కాలంలో విశాఖపట్నంతో పాటు మిగతా పోర్టులన్నింటినీ కూడా వాటిని డెవలప్మెంట్కి సంబంధించి కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా మా వంత పాత్ర ఏదైతే ఉందో మా బోర్డుకు సంబంధించినటువంటిది అన్ని రకాలు కూడా వాటికి దోహదపడతామని చెప్పి కూడా కేవీ రెడ్డి చెప్తున్నారు. కెవర్మెన్ రాజేష్తో గాంధీ మహా